త్యాగానికి ప్రతీకగా పిలిచే పండుగ బక్రీద్ పండుగ నాడు ముస్లిం సోదరుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మతాధికారి ఈ సందర్భంగా అందరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతిరూపమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరుడు భారీ ఎత్తున ఈద్గా వద్ద ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ నాడు అధికారికంగా ఎమ్మెల్యేగా ముస్లిం సోదరుల మధ్య పండుగ జరుపుకోవటం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ నేను అండగా నిలిచి వారి కష్టాలలో పాలు పంచుకుంటామని తెలిపారు. త్యాగానికి ప్రతీకగా పిలిచే పండుగ బక్రీద్ పండుగ నాడు ముస్లిం సోదరుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మతాధికారి ఈ సందర్భంగా అందరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతిరూపమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరుడు భారీ ఎత్తున ఈద్గా వద్ద ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పండుగ నాడు అధికారికంగా ఎమ్మెల్యేగా ముస్లిం సోదరుల మధ్య పండుగ జరుపుకోవటం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముస్లిం సోదరులందరికీ నేను అండగా నిలిచి వారి కష్టాలలో పాలు పంచుకుంటామని తెలిపారు. వర్గ ముస్లిం సోదర సోదరి మండలికి అందరికీ ఈద్ ముబారక్. ప్రత్యేకమైన పవిత్రమైన బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ పవిత్రమైన పండుగ వీళ్ళు వాళ్ళ పెద్దల కోసం జరుపుకుంటారని చెప్పి మనకు అందరికీ తెలుసు. కోవూరు నియోజకవర్గంలో ఆ ఊర్లో ఉచిరెడ్డిపాలెంలో ఈద్గాలకి సందర్శించడం జరిగింది. ఈ పవిత్రమైన రోజున అల్లా ఆశీస్సులతో పాటు వారి పెద్దల ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రంజాన్ మాసం రావడం జరిగింది. అన్ని మసీదుల్లో ముస్లిం సోదరులతో కలిసి వాళ్ళు రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇఫ్తార్ విందుల్లో వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరిగి ఎమ్మెల్యేనై ఈద్గాల్కి బక్రీద్ నాడున ఈద్గా సందర్శించాలని చెప్పి ఈ పండుగ మొదటి పండుగ ముస్లిం సోదర సోదరిమణులతో కలిసి చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని, వాళ్ళందరికీ ఎల్లవేళలా నేను అండదండలుగా ఉంటానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను.